జాతీయ అవార్డు గ్రహీత సుతాల అశోక్ తేజ్ గారికి, కోరట్ల వెంకన్న గారికి, వందేమాతరం శ్రీనివాస్ గారికి, మాటల రచయిత సుధాకర్ గారికి, ఇతరులకి ఇక్కడ విచ్చేసిన ఆహ్వానితులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. 4 రోజుల క్రితం మిత్రుడు నారాయణమూర్తి సైరాజ్ రెడ్డికి వచ్చి, వాసు నువ్వు నా ఫంక్షన్కి రావాలి, ఆడియో ఫంక్షన్ అనగానే అంటే కొంచెం ఆశ్చర్యాలు లోనయ్యాను. నారాయణమూర్తి చేసే ఫంక్షన్స్కి నన్ను ఆహ్వానించడం అనేది నాకు కొంచెం ఎక్కడో ఆఫ్ బీట్గా అనిపించింది. ఎందుకంటే ఆయన సినిమాలు కానివ్వండి, సినిమాకు సంబంధించిన ఫంక్షన్స్ కానివ్వండి, ఆయన తరహాలో ఆయనకు తోచిన విధంగా, ఆయన అనుకున్న విధంగా అలాగే సాగిపోతూ జరుపుకుంటూ వెళ్ళిపోతుంటాయి తప్ప, వెళ్ళిపోతుంటారు తప్ప, ఇప్పుడు నన్ను పిలిచి ఇలా చెయ్యాలి అన్న భావం రావడం అది ఏమిటి? అది కేవలం నా మీద అభిమానం తప్ప ఇంకేమై ఉంటుందని నాకు చాలా సంతోషం వేసింది. నేను ఇక్కడ రావటం అన్నది తనకు ఎంతవరకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో నేను చెప్పలేను, కానీ నాకు మాత్రం ఒక మిత్రుడు, నేను అభిమానించే ఒక మిత్రుడు ఫంక్షన్కి రావడం, అతని సినిమాలో ఈ ఫంక్షన్లో నేను భాగస్వామ్యం అవడం అన్నది నాకు ఎల్లైన సంతృప్తిని ఇస్తుంది, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నా కుటుంబ సభ్యులతోటి గడిపిన అమూల్యమైన క్షణంలాగా నాకు అనిపిస్తుంది. నాకు చక్కటి అవకాశం ఇచ్చేవాడు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పెద్ద పెద్ద ఫంక్షన్స్ వెళ్తుంటాం కానీ అక్కడ మనసు ఉండకపోవచ్చు, కానీ ఇది చాలా కుటుంబ పరంగా జరుగుతున్నటువంటి ఫంక్షన్లో, మనసుతోటి జరుగుతున్న ఫంక్షన్లో నేను పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నారాయణమూర్తి పరిచయం నాకు ఈనాటిది కాదు, 4 దశాబ్దాల క్రితం ఉంది. 1978లో నేను ప్రాణం ఖరీదు చేస్తున్నప్పుడు నూతన్ ప్రసాద్ గారికి పేపర్ అందించే ఒక అసిస్టెంట్గా చిన్న కుర్రవాడిగా తను ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అప్పుడే చాలా హుషారుగా చాలా బాగా మాట్లాడుతుంటే నాకు క్యూరియాసిటీ ఉంది. నేను ఫస్ట్ టైం ఓ పక్కన కూర్చున్నప్పుడు ఎవరు ఏంటంటే ఈ పక్కనే రావుల పాలెం ఏదో ఊరి పేరు చెప్పాడు, కృష్ణమైన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఒక ఊరు రాజమండ్రి దగ్గర. బిఏ కంప్లీట్ చేశాను, సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ చేయాలని. అంతకుముందు ఎప్పుడో 1974లో ఒక చిన్న వేషం వేశాను, అప్పుడు ఇంకా చిన్నపిల్లవాడిగా ఉన్నాను. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోకస్ చేస్తానంటే కనుక ఆల్ ది వెరీ బెస్ట్ అనుకున్నాం. అంతే ఆ పరిచయం, దాని తర్వాత పాండీ బజార్ మెడ్రాస్లో చూడ ఆడిపోతాడు. అలాగా ఈ రోజు వరకు కూడా మా స్నేహం, మా అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు నేను ఈ ఫంక్షన్ రావడానికి మరీ ముఖ్యమైన కారణం నికార్స్ అయిన నారాయణమూర్తి మనస్తత్వం అని నేను చాలా గర్వంగా చెప్తాను. ప్యూర్ హార్ట్, డెడికేటెడ్ హార్ట్, అతని కమిట్మెంట్, ఇవన్నీ కలిపి నన్ను ఇక్కడ తీసుకొచ్చాను. నేను అతను అమితంగా ఆ విషయంలో చాలా అభిమానిస్తున్నాను. అతని సినిమా అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం, చాలా దాని మీద విపరీతన కోరిక. ఆ ప్యాషన్ అతన్ని ఈ రోజున ఈ స్థాయికి అతను రావడానికి కారణమైంది, దోహదపడ్డాయి. కష్టాన్ని నమ్ముకున్నాడు, అదే కష్టంతోటి ఒక దీక్షతోటి అండ్ అలు పెరగకుండా పోరాడి అలాగ అనుకున్న అవకాశాలు, వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ అలా అలా ముందుకు వెళ్తూ ఈ రోజున పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అనిపించుకునే స్థాయికి అతను కీర్తి సంపాదించుకున్నట్టు కనుక అతని యొక్క దీక్ష పట్టుదలే కారణం. ఈ సినిమాల్లో ఎవరైనా వచ్చి కొంచెం పొల్యూట్ అవటానికో, కమర్షియలైజ్ అవటానికో, ఎక్కువ పాపులారిటీకి కమర్షియలైజ్ అవటమే మనం ప్రధానంగా అవ్వాలి అనే ఉద్దేశంతో ఎవరైనా సరే కమర్షియల్ వైపు మొగ్గు చూపచ్చు. నో, తనకి కమ్యూనిజం భావజాలం ఉంది. తన భావాలని ఈ సినిమాని ఒక సాధనంగా చేసుకుని ప్రజల్ని అలరించే సినిమాలు తర్వాత కమర్షియల్గా, కానీ అదే రకంగా ఆలోచింపజేస్తూ అలరించే సినిమాలు కావాలని, సందేశాత్మక సినిమాలు, ఎక్కడ ఆలోచనాత్మక సినిమాలు తీయటం అన్నది అతన్ని ఒక కమిటెడ్ మనిషి, ఒక అభ్యుదయవాదిగా ఈ సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టింది. దాన్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు అభినందించాలి. ఇది ఒక సినిమా, రెండు సినిమాలు కాదు. అబ్జర్వ్ చేస్తే కనుక 30 సినిమాలుగా 84 నుంచి ఈనాటి వరకు కూడా అదే కమిట్మెంట్, ఒక కమిటెడ్ డైరెక్టర్గా, నటుడుగా, నిర్మాతగా,
తను నమ్మిన బాటలో ముందుకు సాగుతూ అదే రకంగా వెళుతూ ఈరోజున ఈ స్థాయిలో ఉంటూ మనందరి చేత శుభాషణ ఇచ్చుకున్నాడంటే కనుక అతని కమిట్మెంట్ అంతా ఇంత కాదు. అంటే కమర్షియల్ వైపు ఎవరైనా సరే కొంచెం ఆకర్షితులు అవుతారు. అతను అవ్వడు అని అనడానికి ఒక ఉదాహరణగా నాకు తెలుస్తుంది చెప్తాను. టెర్రర్ సినిమాలో, టెంపర్ సినిమాలో ఈయన మన పూరి జగన్నాథ్ గారు ఒక క్యారెక్టర్ నారాయణమూర్తి అనే పేరుతోటే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసేది. నారాయణమూర్తి యాక్ట్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పి రిక్వెస్ట్ చేసి కథంతా చెప్పిన తర్వాత మర్యాదగా విని ఆయన నన్ను కమర్షియల్ వైపు లాక్కండి, ఇలాంటి సినిమాలకు నేను అంత న్యాయం చేయలేనేమో, నేను వద్దులేండి అంటూ చాలా సునిశ్చితంగా దాన్ని నో చెప్పి బయటకు వచ్చి వద్దు అని అనుకున్నాడంటే తను ఆ రకంగా మనసు అంగీకరించదు. కమర్షియల్గా తను నటించి మెప్పించగలడు, అద్భుతంగా చేయగలడు, గొప్ప నటుడు, కానీ తన కమిట్మెంట్ మాత్రం కమర్షియల్గా కానే కాదు. అది నో చెప్పడం అనేది అతని కమిట్మెంట్కి ఒక గొప్ప ఎగ్జాంపుల్. అలాగే అతని సినిమా ప్రస్థానం పక్కన పెడితే కనుక వ్యక్తిగత జీవితం నేను మొట్టమొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నవాడిని. పాండి బజార్లో హవాయి చెప్పులు వేసుకుని, తెల్ల బట్టలు, ఇలా తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు తోటి భుజాన ఒక సంచి వేసుకుని అండ్ హడావుడిగా ఎంత దూరం వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళిపోతూ అలాగా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.